హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. యాంకర్ లాస్య తన లైఫ్లో జరిగిన దారుణమైన విషయాన్ని గురువారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్లో ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. తన చేజేతులు ఆ బిడ్డను చంపుకున్న విషయాన్ని తలుచుకుని కన్నీరు మున్నీరైంది. ఆమె మాట్లాడుతూ, నాకు 2010లో పెళ్ళైంది, అది మీలో చాలామందికి తెలీదు. బిగ్ బాస్ షోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని బయటపెట్టా. 2010లో పెళ్లి చేసుకున్నా, వేరువేరుగానే ఎవరి లైఫ్లో వాళ్ళున్నాం. 2012 నుంచి కలుస్తున్నాం. ఆ 2 ఏళ్లలో మా ఫ్యామిలీస్ని ఒప్పించడానికి ట్రై చేశాం, వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే 2012 నుంచి కలిసి ఉండాలని డిసైడ్ అయ్యాం. ఆ తర్వాత 2014 జనవరిలో మా నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వు పెళ్లి చేసుకున్నావని మన ఫ్యామిలీలో ఎవరికీ తెలియదని అన్నారు. నేను కూడా ఎవరికీ చెప్పలేదని చెప్పా. ఎవరికి చెప్పకు, ముందు సెటిల్ అవ్వండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, అప్పుడు నేనే పెళ్లి చేస్తానని చెప్పారు. ఆ తర్వాత వారంలో నాకు హెల్త్ బాగాలేదు, కళ్ళు బాగా తిరిగి వాంతులు అయ్యేవి. హాస్పిటల్కి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు. 2014లోనే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. పేరెంట్స్కి చెప్పలేం. 2 రోజులు ఆలోచించుకున్నాం, చెప్పేవారు కూడా ఎవరూ లేరు. దీంతో కడుపు తీయించుకున్నా. మళ్ళీ 2017లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నా. పెళ్ళైన 5 నెలల తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యా. కానీ 3 నెలల తర్వాత మిస్క్యారీ అయింది. కానీ 2014లో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఆ ఫీల్ చూసుకున్నప్పుడల్లా చాలా బాధ వేస్తుంది. ఇప్పటికీ ఆ ఫీల్ నా దగ్గర ఉంది. నా ఫస్ట్ బేబీని నేను చాలా మిస్ అవుతాను. నా చేతులతో నా బేబీని చంపేసుకున్నా. ఆ తర్వాత ప్రెగ్నెంట్ కానేమో అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. కానీ 2018లో మళ్ళీ నా కడుపులో జున్నుగాడు వచ్చాడు. 2 సార్లు బేబీని పోగొట్టుకున్న బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 3వ సారి పోగొట్టుకోవాలని అనుకోలేదు. నా లైఫ్లో వెలుగులు నింపింది నా కొడుకు జున్ను. అమ్మ నాన్న, అప్పుడు ఫస్ట్ బేబీని తీసేసుకున్న విషయం మీకు తెలీదు, ఇప్పుడు చెప్తున్నా కాబట్టి తప్పు చేసుంటే క్షమించండి అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.